సో గైస్ నేను చెప్పిన సర్క్యూట్ బోర్డు ఇదే LM2576 అన్న సర్క్యూట్ బోర్డు ఇది. దీని మెయిన్ ఫీచర్ ఏంటి అంటే మన వోల్టేజెస్ని తగ్గిస్తుంది. అంటే సపోజ్ మనం 12 వోల్ట్స్ ఇస్తే మనం దీన్ని వేరియబుల్ చేసుకోవచ్చు. లైక్ మనకి 12 వోల్ట్స్ నుంచి 11 వోల్ట్స్, 10 వోల్ట్స్, 9 వోల్ట్స్, 8 వోల్ట్స్, 7 వోల్ట్స్ ఇలా వోల్టేజ్ని తగ్గిస్తూ ఉంటుంది మనకి అకార్డింగ్గా. సో ఫస్ట్ మెయిన్గా దీని మీద ఉన్నవి చూపించేస్తాను నేను. ఫస్ట్ది ఏంటి అంటే ఇది మన మెయిన్ ఐసీ D2576 అని కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఐసీ 5 పిన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసీ. సెకండ్ది ఇది ఏంటి అంటే ప్రీసెట్ లేదంటే దీని పొటెన్షియల్ మీటర్ అంటారు, అంటే దీనిపైన నాబ్ కనిపిస్తుంది కదా మీకు, ఈ నాబ్ని రొటేట్ చేస్తే మనకు వోల్టేజ్ పెరగడం తగ్గడం అంటూ ఉంటుంది. ఇది ఒక ఇండక్టర్ కాయిల్. అండ్ అవుట్ అని కనిపిస్తుంది కదా, అవుట్ ప్లస్, అవుట్ మైనస్, ఇదేంటి అంటే అవుట్పుట్కి సంబంధించినది. అండ్ ఇన్ ప్లస్, ఇన్ మైనస్ అనేది మనము ఇన్పుట్ అనేది ఇస్తాము. సో అదే మెయిన్గా సర్క్యూట్ బోర్డు గురించి చూపించాలంటే, మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. ఇవి ఆ సోల్డరింగ్ ప్యాడ్స్ ఇవి, దీని మీద మనం సోల్డరింగ్ చేసుకుంటాం వైర్స్ని. ఇన్ ప్లస్ ఇన్ మైనస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా మనము టెస్టింగ్ చేసి డైరెక్ట్గా చూసేద్దాము. సో గైస్ నేను సర్క్యూట్ అనేది పెద్ద కాంప్లెక్స్గా ఏం చేయలేదు. ఈ ఇన్పుట్ అనేది కదా ప్లస్ అండ్ మైనస్, ఇన్పుట్ ప్లస్ ఇన్పుట్ మైనస్ నేను 12 వోల్ట్ సప్లై చేస్తున్నాను, 12 వోల్ట్ ప్లస్, 12 వోల్ట్ మైనస్. అండ్ అవుట్పుట్ వైర్స్ కోసం అవుట్పుట్ ప్లస్ అవుట్పుట్ మైనస్కి 2 వైర్స్ పెట్టాను, వాటిని మల్టీమీటర్ కనెక్ట్ చేశాను అవుట్పుట్ వైర్స్ని. సో మీరు ఇక్కడ వోల్టేజ్ డిస్ప్లే అనేది కరెక్ట్గా చూడగలరు. సో వన్స్ నేను పవర్ సప్లై ఆన్ చేస్తాను. సో నేను పవర్ సప్లై ఆన్ చేయగానే మీ ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అనేది వస్తుంది. సో ఈ పొటెన్షియో మీటర్ ఉంది కదా, సో వన్స్ మల్టీమీటర్ కూడా ఆన్ చేస్తాను. సో నాకు ఇక్కడ అవుట్పుట్లో నాకు ఎన్ని వోల్ట్స్ వస్తుందంటే, నేను ఇచ్చిన 12 వోల్ట్స్కి 12 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది, నియర్లీ 11.8 వోల్ట్స్. సో ఇక్కడ ఉన్న ఈ పొటెన్షియో మీటర్ ఉంది కదా, దీన్ని ప్రీసెట్ అని కూడా అంటారు. దీన్ని నేను రొటేట్ చేశాను అంటే ఇలాంటి స్క్రూ డ్రైవర్ తోటి, కానీ మీ దగ్గర ఏ స్క్రూ డ్రైవర్ ఉంటే ఆ స్క్రూ డ్రైవర్ తోటి నా వోల్టేజ్ అన్నది చేంజ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు 11.8 వోల్ట్స్ ఉంది. నేను వన్స్ దీన్ని రొటేట్ చేయడం స్టార్ట్ చేస్తాను యాంటీ క్లాక్ వైజ్లో. సో చూసారుగా 10.8, 10.6, 10.4, 10, 9.8, 9.1, ఇలా వోల్టేజ్ అనేది కంటిన్యూస్గా డ్రాప్ అనేది వస్తుంది. సో మనకి రిక్వైర్డ్ వోల్టేజ్ సపోజ్ నాకు 7 వోల్ట్స్, 5 వోల్ట్స్ అవుట్పుట్ నాకు అవసరమైంది అనుకోండి, నియర్లీ 5 వోల్ట్స్. సో ఇలా పెట్టేసుకుంటాను. సో నాకు ఇక్కడ నాకు ఇన్పుట్లో 12 వోల్ట్స్ వచ్చినా నాకు అవుట్పుట్లో 5 వోల్ట్స్ తీసుకోగలను నేను. ఒకవేళ నాకు 10 వోల్ట్స్ అవసరం పడిందంటే దీన్ని నేను క్లాక్ వైజ్లో తిప్పుతాను. సో నాకు 5.6, 5.6, 7, 8, 9 అండ్ నియర్లీ 10 వోల్ట్స్ అవుట్పుట్ కావాల్సి వచ్చిందంటే 10 వోల్ట్స్ అవుట్పుట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీని కరెంట్ కాన్ఫిగరేషన్ నియర్లీ 3 ఆంపియర్ ఆఫ్ కరెంట్ వరకు లోడ్ తీసుకోగలదు. సో ఒకవేళ మీరు వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేద్దాం అంటే మీ దగ్గర ఎక్కువ వోల్టేజ్ ఉంది కానీ మీకు తక్కువ వోల్టేజ్ అవసరం పడుతుంది అంటే ఈ కన్వర్టర్ సెటప్ అనేది డెఫినెట్గా మీరు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర 12 వోల్ట్స్ సప్లై ఉన్నా మీ 5 వోల్ట్స్ ఒకవేళ మొబైల్ ఛార్జర్ కావాల్సి వచ్చినా సరే మీరు దీన్ని డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. సో అంతే ఈ సర్క్యూట్ గురించి. సో ఇంకా వేరే వేరే సర్క్యూట్స్ కూడా నేను ఎవ్రీ వీక్ మోస్ట్లీ చెప్తాను. సో నా దగ్గర ఉన్న సర్క్యూట్స్ని ఓపెన్ చేస్తూ, సో మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అండ్ డెఫినెట్గా మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.